బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. కుంకుమాంకిత వర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. గరుడ వాహనం మీద స్వామి అందున ఈరోజు శనివారం. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేటటువంటి, ఆ స్వామిని వేడుకునేటటువంటి భక్తులు ఎంతోమంది ఉంటారు. వారందరి కోసం ఈ నీరాజనాడ దర్శన భాగ్యం కలుగుతున్నది. గరుడ వాహన గోవింద గోవింద. ఇందాక మనం కళ్యాణోత్సవంలో ఒక మాట అనుకున్నాం భక్తులారా, తిరుమల కొండను చూసి నమస్కరించినా కూడా అంతటి పుణ్యం కలుగుతుంది అని. ఆ భాగ్యం ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవంలో మనకు ప్రారంభంలో కలిగింది. తిరుమల క్షేత్ర దర్శన భాగ్యం కలిగింది. ఇది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు మాత్రమే ఇటువంటి భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్యప్రదాత అయినటువంటి స్వామివారు తనకు అత్యంత ఇష్టమైనటువంటి గరుడ వాహనం మీద వేయించేసి భక్తులకు అనుగ్రహ వర్షాన్ని అలా ప్రసాదించినటువంటి స్వామి, మాతృభక్తిప్రాయుడైనటువంటి గరుత్మంతుడికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. పెరియ తిరువడి అని పిలుస్తాం మనం. చిన్న చిన్న పిల్లలు కూడా భక్తితో నమస్కరిస్తూ భగవంతుణ్ణి అలా, ఆ తల్లి తన పిల్లలకు అలాంటి భావన కలిగిస్తోందంటే మరి ఆనాడు అంజనాదేవి కూడా హనుమంతుడికి ఇటువంటి భావనే కలిగించుంటుంది. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళమని త్యాగరాజస్వామి వారు మంగళ ప్రథమైనటువంటి సంకీర్తనం ఒక విధానాన్ని చెప్పారు. ఆంజనేయ వరద గోవింద గోవింద. రామకార్య దురంధరుడు. ఇంకొక విషయం అండి, శనివారం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు. అందుకని శనివారం రోజున ఆంజనేయ స్వామికి అర్చన చేయటం, పూజ చేయటం, ఆయన దర్శించడం కూడా చాలా విశేషం. అసలు శనివారం అంటేనే వారముల్లో విశేషమైనది, విలక్షణమైనది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శించుకోవాలనే భక్తులు అందరూ తిరుమలకి రాగలుగుతారా? అందరూ ఒకేసారి స్వామిని చూడగలుగుతారా? అటువంటి భాగ్యం ఇక్కడ మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కలుగుతోంది. మాతృభక్తి పరాయణుడైన గరుత్మంతుణ్ణి, దాస్యభక్తి పరాయణుడైనటువంటి హనుమంతుణ్ణి చూచాం. ఇప్పుడు సేవా తత్పరత కలిగినటువంటి ఆదిశేషుని, ఆదిశేషుని పైన అధిశోడరో మోదమున మలయప్ప వేంచేసి నిరాజనమందుకునే వైభవాన్ని తదుపరి శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, మంగళ వాయిద్యములతో అమ్మవార్ల మధ్య వేయించేసి స్వామి నీరాజనమందుకుంటాడు. వీక్షిద్దాం. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం. గోవిందా గోవిందా.